చూస్తున్నాము. కేటీఆర్ కు సవాల్ విసిరారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. దమ్ముంటి ఆదివారం ఉదయం 10 గంటలకు హన్మకొండ నయీం నగర్ నాలా బ్రిడ్జ్ మీదకు కేటీఆర్ రావాలని ఛాలెంజ్ చేశారు ఆయన. ప్రజలు ఎవరి మీద పూల వర్షం కురిపిస్తారో, ఎవరి మీద రాళ్ల వర్షం కురిపిస్తారో తెలుస్తుందన్నారు. కేటీఆర్ రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడడం తగదని, ఇలా మాట్లాడితే ఆయన కుటుంబ చరిత్ర మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు నాయని. నాలా పనులు ప్రారంభించి కూల్చిన వద్ద నుండి పూర్తి అయ్యే వరకు కూడా అక్కడ నిలబడి పని చేయించారని తెలిపారు ఆయన. అది చూసిన జనం సన్మానం చేశారని గుర్తు చేశారు. కేటీఆర్ రాజకీయ విలువలు లేకుండా మాట్లాడుతున్నారని, వాడు వీడు అని సభ్యతా సంస్కారం లేకుండా మాట్లాడడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. వరంగల్ ఇప్పుడు కబ్జాలు లేకుండా ప్రశాంతంగా ఉందని, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసే కబ్జాలో ఉందని గుర్తు చేశారు. మీ శిష్యుడు భూములు కబ్జాలు లేక విలవిల్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు నాయన్. వరంగల్ కు వాజ్రా వస్తుందనగానే మతి భ్రమించినట్లుగా మాట్లాడుతున్నారని, కాళోజీ పేరుతో రాజకీయం చేయడం సిగ్గుచేటని అన్నారు. కాళోజీ కళాక్షేత్రం పనులు పిల్లర్లు గోడలు తప్ప ఏం చేయలేదని, మొత్తం పని పూర్తి చేసి మహనీయుని పేరు మీద జాతకి అంకితం చేస్తున్నా, అందులో తప్పేముంది కేటీఆర్ అంటూ ప్రశ్నించారు ఆయన. ఆదివారం హన్మకొండకొచ్చి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ ను డిమాండ్ చేశారు నాయన. నేను మీకోసం అందును, నువ్వు వాడు వీడని మాట్లాడినవే, నీకోసం నేను వెయిట్ చేస్తా. 10వ తారీఖు నాడు నిజంగా నువ్వు రాజకీయ వేత్తవి అయితే, నిజంగా ప్రజాసేవకుడు అయితే, నిజంగా పొలిటీషియన్ అయితే ఆ రోజు రా, లేదా క్షమాపణ చెప్పు ప్రజలకు, హన్మకొండ ప్రజలకు. అక్కడనే మీడియా ఉంటుంది, ప్రజలు ఉంటారు, ఎవరికి చెప్పులేస్తారు, ఎవరికి పూలేస్తారో అన్నీ తెలుసుకుందాం రా. అంతేగాని ఈ ల్యాండ్ గ్రాబర్ మాజీ ఎమ్మెల్యే అట్టటువంటి పట్టుకొని ఈ హీన చరిత్ర అరే ఎవరి చరిత్ర గురించి మాట్లాడితే, నీ కుటుంబ చరిత్ర వెనుకటికి వెళ్తే మాకు తెలుసు. మేము మాట్లాడే నువ్వు అసలు నీకు ఎక్కడ ఇంకా అంటున్నాడు వరంగల్ కబ్జాలు అవుతున్నాయి, ఇదైతున్నాయి, అదైతున్నాయి. ఇవాళ కబ్జా అనేది లేకుండా ప్రశాంతంగా పన్నారు నీ శిష్యుడు కేటీఆర్ గారు. నీ శిష్యుడు పెట్టిన కబ్జాలు కబ్జాలు ఏది లేక ఏడికాడికి అరగడితే ప్రశాంతంగా ఉన్నది ఇవాళ. ఇలా మీరు పట్టిన టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఆఫీసే కబ్జాది, మీ పుట్టు పురోతాలే కబ్జాలయ్యి. ఇలా మీ పుట్టు పురోత కబ్జాలు పెట్టినాయి, డిస్పెటల్ చేసి ఇవి వస్తున్నాయి, వాడరా వస్తున్నది అంటేనే వణికి పడి తెల్లారులేస్తే పూటకో మాట రాసుకో మాట మాట్లాడుతున్నారు. మీ ఉనికి ఎక్కడ కోల్పోతారో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే పనులను చూసి మీ ఉనికి ఎక్కడ కోల్పోతారో అని పరేషాన్లా రోజోసారి మీడియాలో అబద్ధాలు మాట్లాడుతుంటే నిజంగా కూడా సిగ్గేస్తున్నారు ప్రజలు, అసహించుకుంటున్నారు మీ యొక్క ప్రవర్తనను చూసి. ఇదివరకన్నా ఇంతో అంత గౌరవం ఉండే మీ యొక్క మాటలు మీ యొక్క ప్రవర్తన చూసి సిగ్గేస్తున్నారు.